హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ బాలిస్టిక్ క్షిపుణి దాడులకు వ్యతిరేకంగా బహుళ లేయర్డ్ షీల్డ్ను అందించే రెండు స్థాయి బాలిస్టిక్స్ మిసైల్ డిఫెన్స్ బిఎండి వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది బిఎండి వ్యవస్థ యొక్క అధునాతన సంస్కరణను పరీక్షించారు రెండు వేల పన్నెండులో అమల్లోకి వచ్చినటువంటి మొదటి దశ అంతర్గత వాతావరణ స్థాయిలో ఇన్కమింగ్ క్షిపుణిల్ని నాశనం చేయడంతో వ్యవహరిస్తుంది మరియు రెండవ దశ రెండు వేల పదహారులో బాహ్య వాతావరణ స్థాయిలో ఇన్కమింగ్ క్షిపుణిల్ని నాశనం చేయటంతో వ్యవహరిస్తుంది టూ టైర్ సిస్టమ్ ఎక్సో వాతావరణంలో ఎక్కువ ఎత్తులో ఇన్కమింగ్ క్షిపణిని నాశనం చేయడానికి ఉద్దేశించబడింది అలాగే ఎండో అట్మాస్ఫియర్ ఇంటర్సెప్షన్ జరుగుతుంది ఇది నూట యాభై కిలోమీటర్ల బాహ్య వాతావరణం ఎత్తులో మరియు ఎనభై కిలోమీటర్ల అంతర్ వాతావరణం ఎత్తులో ఇన్కమింగ్ క్షిపణిని అడ్డుకోగలదు బిఎండి వ్యవస్థలో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి మరియు అధిక మరియు తక్కువ ఎత్తులో అంతరాయానికి ఒక అధునాతన వాయు రక్షణ క్షిపుణి ఉంటుంది పిఐడి క్షిపణుల్ని యాభై కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్ల మధ్య ఎత్తులో అడ్డుకుంటుంది మరియు ఏఐడి క్షిపుణి పదిహేను కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో వాటిని నాశనం చేస్తుంది భారత వైమానిక దళం మరియు డిఆర్డిఓ రెండు వేల ఇరవై ఒకటిలో బిఎండి ప్రోగ్రామును పూర్తి చేశాయి మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందిన తర్వాత క్షిపుణి షీల్డ్ భారతదేశంలోని ఢిల్లీలో అమర్చబడుతుంది డిఆర్డిఓ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధి భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధిని ప్రారంభించింది అభివృద్ధి రెండు దశల్లో ప్రణాళిక చేయబడింది మిషన్లో ఉపయోగించబడిన సంక్లిష్ట సాంకేతికతలు మరియు స్వదేశీ మిషన్ వ్యవస్థల కారణంగా మొదటి దశ సవాలుగా ఉంది ఎనిమిది సంవత్సరాల అభివృద్ధి తర్వాత మొదటి క్షిపణి పరీక్ష నవంబర్ రెండు వేల ఆరులో నిర్వహించబడింది పృథ్వీ టూ క్షిపుణిని నలభై ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎండో వాతావరణంలో పిఐడి విజయవంతంగా అడ్డుకుంది ఏఐడి క్షిపణిని వీలర్ ద్వీపం నుండి ప్రయోగించారు డిసెంబర్ రెండు వేల ఏడులో బంగాళాఖాతం మీదుగా పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ఒక అనుకరణ ఎలక్ట్రానిక్ క్షిపుణ్ణి అడ్డగించింది మూడవ పరీక్ష మార్చ్ రెండు వేల తొమ్మిదిలో విజయవంతంగా నిర్వహించబడింది మార్చి రెండు వేల పదిలో జరగాల్సిన నాలుగవ పరీక్ష సాంకేతిక సమస్యల కారణంగా రద్దు చేయబడింది డిఆర్డిఓ జులై రెండు వేల పదిలో వీలర్ ఐలాండ్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఏఐడి క్షిపణిని ప్రయోగించింది మే రెండు వేల పదహారులో ఓడ నుంచి ప్రయోగించిన పృథ్వీ బాలిస్టిక్ క్షిపుణిని ఏఏడి అడ్డుకుని ధ్వంసం చేసింది ఈ క్షిపణిషీల్డ్ అభివృద్ధిలో ఫేజ్ టూలో ఏడి వన్ మరియు ఏడి టూ అనే రెండు కొత్త బాలిస్టిక్ క్షిపుణ్ణి అభివృద్ధి చేయాలని డిఆర్డిఓ యోచిస్తోంది ఏడీ వన్ మరియు ఏడి టూ ఇంటర్సెప్టర్లు ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపుణులు ఖండాంతర బాలిస్టిక్ క్షిపుణులు నిమగ్నం చేయగలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి